పది మంది ప్రాణాలను బలికొన్న ఏటీఏ గని ఘోర ప్రమాదం సంభవించి నేటికి 19 సంవత్సరాలు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం గని ఆవరణలోని అమర కార్మికుల స్మారక స్థూపం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అది 2003 అక్టోబర్ 17న రాత్రి ఏటీఏ గనిలో ఘోర ప్రమాదం సంభవించింది. బండ కింద నలిగి 10 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని రేకెత్తించిన ఈ ప్రమాదం సంభవించి సోమవారంతో 19 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏటీఏ గని వద్ద నిర్మించిన అమర కార్మికుల స్థూపం వద్ద 19వ వర్ధంతి సభను నిర్వహించారు అధికారులు, కార్మిక నాయకులు. కార్మికుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరుల ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వివిధ సంఘాలకు చెందిన నాయకులు మాట్లాడుతూ అమర కార్మికుల కుటుంబాలకు ఆనాడు అధికారులు ఇచ్చిన హామీలు బుట్టదాకలు అయ్యాయని ఆరోపించారు. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీల పేర బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా 10 మంది కార్మికులు మరణించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల సంస్థలో ప్రమాదాల సంఖ్య దినదినం పెరుగుతుందని సూచించారు. ఇప్పటికైనా గని ప్రమాదాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. జోహార్ ఏకే గని అమరవీరులకి. ముందుగా ఏకే గనిలో సరిగ్గా 19 సంవత్సరాలు క్రితం జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో 10 మంది కార్మిక సోదరులు అమరులైనటువంటి విషయంలో ఇక్కడ మనమందరం కూడా ప్రతి సంవత్సరం కలుస్తున్నటువంటి విధంగానే వారిని గుర్తు చేసుకుంటూ సింగరేణిలో రక్షణ విషయంలో, రాబోయే రోజుల్లో ప్రమాదాలను అరికట్టే విషయంలో మనమంతా గుర్తు చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, యాజమాన్యాలు కానీ అట్లనే కార్మికులను కూడా ఎల్లవేళల రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని తీసుకురావాలని మాట్లాడుకుంటూ ఆ మృత వీరులకి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా చాలామందికి ఉద్యోగాలు, అందులో మన తిరుపతి లాంటి వాళ్ళైతే ఇంకా 2 ముగ్గురు సోదరులు ఇక్కడే మన OC3లోనే పనిచేయడం, కొంతమందికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నటువంటి వాటిని కూడా చాలా వరకు మనం పరిష్కరించినప్పటికీ ఇంకా కొన్ని మన చట్టాలైతే మనకున్నటువంటి పరిమితుల సందర్భంగా కొందరికి మనం న్యాయం చేయలేకపోయినాము అనేటువంటిది ఐటీఏలు అయితేంది. అలాగే సెవెన్ ఇంక్లీలో జరిగినటువంటి ప్రమాదాలలో 2003 సంవత్సరం సింగరేణిలో చీకటి సంవత్సరం. 2003 సంవత్సరంలో జరిగిన గని ప్రమాదంలో ఐటీఏ గని ప్రమాదం, 10 మంది కార్మికులు మరి జాతీయ సంపదను తీసే క్రమంలో గని ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ ఆధ్వర్యంలో బిలాల్ నక్వి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో కమలేష్ సహాయ్ వీళ్ళందరూ కూడా దాదాపు 3 నెలలు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ జరిగిన తర్వాత దోషులుగా తేల్చినా ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున కార్మిక సంఘాలందరూ కూడా కార్మికులుగా డిమాండ్ చేశారు. దాని పర్యవసనంగా ఇలా సింగరేణిలో సేఫ్టీ ట్రై పట్టాడు, కానీ సేఫ్టీకి సంబంధించిన మీటింగులన్నీ కూడా, సమావేశాలు, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు సింగరేణిలో కొనసాగించాలని చెప్పేసి అయినప్పటికీ కూడా ఇవాళ సింగరేణిలో అటువంటి ప్రమాణాలను అమలు చేయడానికి కూడా మరి ఇటువంటి సంఘటనలు తీసుకొని చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మూలనకు నివారణకు మనం అనేక రకాల సాంకేతికమైన పరికరాలు తేవాలని చెప్పేసి యాజమాన్యం సమావేశాలలో చెప్తుంది. ఆచరణలో సాధ్యం కాని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొస్తుంది. కాబట్టి 19 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ కుటుంబాల యొక్క బిడ్డలు ఇంకా బిడ్డలుగానే ఉన్నాయి. మాట్లాడినంత తేలికగా పనులు కావట్లే. రక్షణ పేరుకు మాత్రమే తప్ప ఆచరణలో ఈ కంపెనీ ఏం నిర్వహించట్లేదు. రక్షణ అనేటువంటిది కేవలం యాజమాన్యానికి, అధికారులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఇవాళ కార్మికులను కంటు తిడుపు చర్యగా ప్రాణాల రిస్క్ వేస్తూ ఉంటాయి. యాక్షన్ తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ప్రమాదం జరిగిన ప్రతి దానిలో
अधिकार तपड़ी इप्ति वर ये अधिकार शिक्षा दाखला दलित प्रमाद मरण कार्मिक तलने సింగరేని చరిత్రను యాద్ చేసుకోవడం ఈ సింగరేని అభివృద్ధిలో అమరులైనటువంటి ఈ నీలతల్లి బిడ్డలను యాద్ చేసుకోవడం అటువంటి క్రమంలో ఇవలి ప్రమాదానికి బాధ్యులైన అధికారులను పైన చర్యలు తీసుకోవడంలో పోరాడడంలో మనం అంత విఫలమైనం యాజమాన్యం ఎప్పుడూ కూడా అధికారుల తన సొంత వ్యక్తుల మీద చర్యలు తీసుకోదు చర్యలు తీసుకునే విధంగా మనం కొట్లాడతనే వాళ్ళైతరు అట్లా కొట్లాడాలంటే మనలో ఐక్యత ఉండాలి మనలో ఐక్యత లేని కారణంగానే వాళ్ళ వాళ్ళ యాజమాన్యం పీడరేగిపోతా ఉంది అనేక ప్రమాదాలు జరుగుతాయి తద్వారా కార్మికుల మరణాలు జరుగుతాయి ఇవాల మనము అనేక కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించిన కార్మికులకు ఆ కుటుంబాలకు వనగూరేది ఆర్థిక ప్రయోజనం తప్ప చనిపోయిన వ్యక్తిని మనం తీసుకురాలేం అందుకనే ప్రమాదాల నివారణకు మనం నిలబడాలి ఆ ప్రమాదాల నివారణను ప్రశ్నించడం ద్వారానే ఇవాల గెలిచినా ఓడినా ఇవాల కార్మికులుగా కార్మిక సంఘాల నాయకులుగా మనం ఈ ప్రశ్నను లేవనెత్తి నిలబడతనే ఈ ప్రమాదాలు ఆగుతాయి ఆ లేవనెత్తే వాళ్ళనే మీరు భవిష్యత్తులో ఆదరించాలి అందుకోసం మనం అందరం కదలాలి ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ ప్రధాన కార్యదర్శి మెరియాల రాజరెడ్డి ఐలి శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి ఏఐటీసీ నాయకులు ఎల్ ప్రకాష్ కే రాజరత్నం అన్నారావు సిఐటియు నాయకులు ఉల్లి మొగిలి నర్సయ్య బిఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య మైనింగ్ స్టాఫ్ నాయకులు మాదాస్ రామూర్తి ఐఎన్టీసీ నాయకులు సంపత్రెడ్డి మేనేజర్ బి రమేష్ రక్షణాధికారి భరత్ కుమార్ తదితరులతో పాటు కార్మికులు అమరుల కుటుంబీకులు పాల్గొన్నారు